అందరికీ నమస్కారం. నిన్న మా ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు అందరితో గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వారి నాయకత్వంలో సమావేశం జరిగింది. చాలా చక్కగా ఆయన మనసు విప్పి అందరి అభిప్రాయాలు తెలుసుకొని ప్రజారంజకంగా పరిపాలించాలి అంటే మనం ఏమేమి స్టెప్స్ తీసుకోవాలి అనేది ఏకాభిప్రాయంగా కాకుండా అందరి అభిప్రాయాలు కూడా ఆయన సమగ్రంగా తెలుసుకొని ఎన్నో సమస్యలకి అక్కడికక్కడే అందరి అభిప్రాయం తీసుకుని ఆయన చాలా మంచి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. పేపర్లో కూడా చూశారు, చాలా వరకు చూశారు, కానీ అక్కడ ప్రాక్టికల్గా ఉన్న వ్యక్తిగా ఆయన యొక్క ఔన్నత్యాన్ని ఆయన ఆలోచన విధానాన్ని ఆయన పడుతున్న తపనని తెలియజేయటం నా బాధ్యతగా నేను భావించి ఈరోజు మీరు పేపర్లో చదివిన అయినా కూడా మళ్ళీ దాని బ్యాక్గ్రౌండ్తో పాటు చెప్పాలి అనిపించింది. ఎందుకంటే అక్కడ బ్యాక్గ్రౌండ్ ఉండదు, ఆయన ఎంత ఆలోచించి చేశారు అదంతా కూడా పేపర్లో డేషన్ వస్తుంది. సో అందుకని నేను కొంచెం కాస్త డీటెయిల్గా ఆయన పడుతున్న తపన గురించి చెప్పడం నా బాధ్యతగా భావించి నేను చెప్తున్న ప్రెస్ మీట్లో. ముందుగా మరి ఒక 2 నెలలుగా ఇసుక అనేది పెద్ద సమస్యగా మారింది. ఆయన చక్కటి నిర్ణయాలు తీసుకున్నా వరుణుడు కరుణించక చాలా ఇబ్బందులు, అలాగే కొన్ని కొన్ని స్థానికంగా మరి కొందరు పాత్ర కూడా ఉందని అందరికీ కూడా ఆయన వార్నింగ్ ఇవ్వడం జరిగింది. చాలా క్లియర్గా ప్రజలకి ఏమాత్రం ఇబ్బంది కలిగినా నేను సహించడం అని చెప్తూ ఏం చేద్దాం మనం, మరి ఎంత చేయాలనుకున్నా కొన్ని అవాంతరాలు వస్తున్నాయి, ఏం చేయాలి అంటే ఎంతోమంది బుచ్చ చౌదరి గారు లాంటి పెద్దలు చాలామంది ఈ ట్రాక్టర్లను కూడా కొంత కొన్ని చోట్ల ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పిన తర్వాత ఆ ట్రాక్టర్లకి ఈ సీనరేజ్ వలన ఆ ట్యాక్స్ కలెక్షన్ గురించి కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. ఆ ట్యాక్స్ కలెక్షన్నే ఈ ట్రాక్టర్ల వరకు ఆ సీనరేజే కలెక్ట్ చేయకపోతే ఎవరికి కావాలంటే వాళ్ళు తవ్వుకుని వెళ్తారు. మా చిన్నతనంలో మా ఊర్లో ఉన్న వాగు దగ్గర మేము తవ్వుకునే వెళ్ళేవాళ్ళం, ఎవరు అబ్జెక్ట్ చేసేవారు కాదు అని ఆయన గతాన్ని కూడా గుర్తు చేసుకుని ఈ ట్రాక్టర్లో వెళ్ళే వాళ్ళకి ఎటువంటి సీనరేజ్ లేకుండా మళ్ళీ ఉచితం అని అన్నారు. కాబట్టి ఆ ఉచితానికి కూడా అనుకూలంగా ఉండేలా వాళ్ళు ఒక 4-5 ఆ ట్రాక్టర్లోనే లేబర్ని తీసుకెళ్ళి వాళ్ళు తవ్వుకుంటే ఇంక ఏ కాస్ట్ ఉండదు, మొత్తం అంతా వాళ్ళ తవ్వకం కాస్ట్ వాళ్ళే పెట్టుకొని వాళ్ళ ట్రాక్టర్లో వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళ వినియోగం వాళ్ళు చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. ట్రాన్స్పోర్ట్ అందరికీ కుదరదు కాబట్టి అందరూ దగ్గరలో ఉండరు, చాలామందికి ఇసుక దూరంగా ఉంటుంది కాబట్టి వాళ్ళ వరకు ఆ కాస్ట్ ఆఫ్ మైనింగ్ తీసుకుని సప్లై చేసే విధంగా మరి రీచ్లన్నీ కూడా పెరుగుతాయి. ఒక 10 ఇంటే మళ్ళీ వాయుగుండాలని అంటున్నారు కాబట్టి ఆ వాయుగుండాలు దాటిన తర్వాత మరి అలాగే ప్రైవేట్ అన్నీ కూడా ఓపెన్ చేయమన్నారు. సో కాబట్టి ఒక 10 రోజుల తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ శాండ్ వలన ఏ కామన్ మ్యాన్ను కూడా ఇబ్బంది పడకూడదు. భవన నిర్మాణ రంగం పుంజుకుంటే ట్యాక్సేషన్ పెరుగుతుంది, జిఎస్టీ వస్తుంది. సో ఈ చిన్న ఇంగ్రీడియంట్ మీద మనకు వచ్చే చిన్న ట్యాక్స్ని దృష్టిలో పెట్టుకుంటే మరి జరగబోయే కన్స్ట్రక్షన్, ఇది కూరలో ఉప్పు లాంటిది ఇసుక,
ఉప్పు కర్రీ తక్కువే, ఉప్పే లేకపోతే రెస్టారెంట్ ఎవరు రాడు, అక్కడికి ఆదాయమే ఉండదు. అలాంటిది ఈ ఇసుక. సో ఈ ఇసుక మీద వచ్చే ఆ చిన్న ఆ 200 కోట్లు 300 కోట్లు కక్కుర్తి పడితే, నిర్మాణ రంగం కుంటుపడితే మరి దానివలన కొన్ని వేల కోట్ల ఆదాయం మనం కోల్పోతున్నాం. సో అది ఆయన మెచ్యూరిటీ, ఆయన లెవెల్ ఆఫ్ థింకింగ్ వలన ఈ క్యాల్కులేషన్స్ అన్నీ చేసి మనం ఈ సెంట్రైజ్ని వదిలేద్దాం. 200 కోట్లు నష్టం రావచ్చు మనకి, కానీ ఓవరాల్గా బెటర్ అవైలబిలిటీ వలన మనకి చాలా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. అలాగే కొద్దిమంది ఎమ్మెల్యేలు చాలా చీకట్లో అక్రమంగా ఆ బెంగళూరుకి మెడ్రాస్కి తరలిస్తున్నారంటే, అక్కడ చెక్ పోస్టుల్ని పకడ్బందీ చేసి 6 నెలలు ఆ వెహికల్ పర్మనెంట్ సీజు, 6 నెలలు ఆపరేటర్స్ కూడా జైలు నుంచి బయటికి రాకుండా కఠిన శిక్షలు విధించేలాగా చర్యలు తీసుకోమని చెప్పి కూడా చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా నిర్మాణ రంగం పుంజుకోవటానికి అందరికీ ఇసుక చవక ధరల్లో, అంటే మీ ట్రాన్స్పోర్ట్ కాస్ట్ చవక ధర అంటే గవర్నమెంట్కి ఏమి అందులో రూపాయి రాదు, ఓన్లీ జస్ట్ ఎక్స్కవేషన్ కాస్ట్ అదర్ ఛార్జెస్ ఏమైనా ఉంటే కలెక్ట్ చేయటం తప్ప, ఇప్పుడు ఉన్న ప్రైసెస్ కన్నా బాగా తగ్గి నిర్మాణ రంగం పుంజుకునేలాగా ఎటువంటి బ్లాక్ మార్కెటింగ్ జరగకుండా. ఇసుక బ్లాక్ మార్కెటింగ్ అనేది మనం చిన్నప్పుడు ఇలా అది ఈ మధ్యన మరీ భారంగా మారింది. సో దాన్ని ప్రజల అభిప్రాయం, అంటే ఎమ్మెల్యేల ద్వారా ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకుని ప్రభుత్వం సైడ్ నుంచి ఆయన ఎంత చెయ్యాలి అనుకున్నా జరుగుతున్న ఇబ్బందుల గురించి కూడా అందరినీ అడిగి ఒక స్కూల్ స్టూడెంట్ లాగా ఆయన తెలుసుకొని అందరి అభిప్రాయాలని క్రోడీకరించి ఆయన ఆ డెసిషన్ తీసుకున్నారు. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. త్వరలో రాబోయే 10 రోజుల తర్వాత ఎక్కడైనా మా రాజకీయ నాయకులు తప్పు చేసినా, ఎవరు తప్పు చేసినా వాళ్ళని కూడా నేను ఉపేక్షించను అని చెప్పి వార్నింగ్ ఇచ్చి, అటు బ్లాక్ మార్కెటింగ్, ఇటు తవ్వకం ఇంప్రూవ్మెంట్కి అన్నిటికీ కూడా సొల్యూషన్ చెప్పి, ఇక నేను ఖచ్చితంగా చెప్పగలను. నేను కూడా గతంలో ఒకటి ఇంటర్వ్యూలో అన్నా, ప్రభుత్వానికి ఎన్ని మార్కులు ఇస్తారంటే ఖచ్చితంగా 80 మార్కులు, 100కి 100 ఇవ్వాలి. కానీ శాండ్ విషయంలో వర్షాభావం వలన కానీ ఏదైనా మరి కొన్ని ఇబ్బందులు ప్రజలు ఫేస్ చేస్తున్నారు అని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే వర్షాలు ఆగిన ఒక 1 వారం రోజుల తర్వాత నాకు ఇసుక దొరకట్లేదు అని మాట్లాడేవాళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో ఉండరు అని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఇక పార్టీ సభ్యత్వం అదొక ఇంపార్టెంట్ టాపిక్. మరి పార్టీ సభ్యత్వం కూడా మరి చాలామంది 100 రూపాయల కన్నా కొంచెం పెంచుదాం, వేరే పార్టీ వాళ్ళు 500 రూపాయలు చేశారు అన్నప్పటికీ కూడా లేదు, ఆ 100 రూపాయలకే ఉంచి ఇన్సూరెన్స్ మటుకు 5 లక్షల రూపాయల వరకు ఇన్సూరెన్సు. ఆ తర్వాత ఎంతోమంది ఎమ్మెల్యేలు నాతో సహా ఆ మట్టి ఖర్చుల ఇంపార్టెన్స్ గురించి కూడా చెప్పడం జరిగింది. పుట్టిన ప్రతి వాడు మరణించక తప్పదు. ఆ ఆఖరి ప్రయాణం కొంచెం చక్కగా జరగాలని ఎవరైనా కోరుకుంటారు, మన హిందువులు ఆత్మ అనే కాన్సెప్ట్ని మనం నమ్ముతాం. సో మరి వెళ్ళిపోయేటప్పుడు మన ఆత్మశాంతి ఉండాలి అంటే కొంచెం మనకి తదుపరి మృత్యువు తదుపరి కార్యక్రమాలు సక్రమంగా జరగాలని కోరుకుంటారు. మరి భేదవాళ్ళు అయితే మరి సక్రమంగా చేయలేరు. అందుకని పార్టీ సభ్యత్వం ఉన్నవారు ఎవరైనా మరణిస్తే వారికి మట్టి ఖర్చుల నిమిత్తం 10,000 రూపాయలు, అలాగే ఆ సందర్భంగా నేను కూడా ముఖ్యమంత్రి గారిని అభ్యర్థించింది ఏమిటంటే, చాలా ఊళ్ళలో ఒకప్పుడు శ్మశానానికి లీస్ట్ ప్రయారిటీ ఇచ్చేవారు, ఇప్పుడు అవేర్నెస్ బాగా పెరిగి మరి హైదరాబాద్లో మహాప్రస్థానం నా స్నేహితుడు సురేష్ చేశాడు అద్భుతంగా,
అలాగే చాలా చోట్ల తెలంగాణలో వచ్చింది, రాజమండ్రిలో కొద్దిమంది బాగా చేశారు. ఆ ఆ కాన్సెప్ట్లో ఊళ్ళో వాళ్ళని కూడా మనం ప్రోత్సహించి ప్రభుత్వం సపోర్ట్ చేస్తే ఆ శ్మశానాలు బతుకున్నప్పుడు మనకి ఎలాగైతే ప్రశాంతమైన ప్రదేశాలు ఉండాలో ఆ కర్మకాండ చేయడానికి కూడా ఒక అనువైన వాతావరణం అక్కడ ఉండాలి అనే విధంగా చేస్తే బాగుంటుందంటే తక్షణం ముఖ్యమంత్రి గారు చాలా పాజిటివ్గా స్పందించి అది కూడా కన్సిడర్ చేసి బాగా చేద్దామమ్మా, అన్ని గ్రామాల్లో కూడా అక్కడ సక్రమంగా ఆ క్రతువు నిర్వహించడానికి ఆ పూజలు చేయడానికి అనువైన వాతావరణం తప్పకుండా చేద్దామని చెప్పి దానికి కూడా ఆయన అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. నా నియోజకవర్గం వరకు వచ్చేటప్పటికి చాలా చోట్ల నేను ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఆల్మోస్ట్ హయ్యెస్ట్ శ్మశానాలు శాంక్షన్ చేసింది నేనే. ఇప్పుడు కూడా ప్రతి గ్రామంలో కూడా ఏదైనా రోడ్డు సమస్య ఉన్నా, ఊరికి సమస్య ఉన్నా, కొన్ని చోట్ల కొత్తగా మళ్ళీ ఆ ఫర్నేసులు ఆ కాల్చే ప్రదేశాలు కట్టాలి అన్నా మరి ఆ గ్రామస్తుల సహకారంతో